हाय अंडी अंदर की नमस्कार अच्छे तेलुगु प्रेक्षकुल्नि ई मध्यकाल रियलिस्टिक फिल्म्स अंटे मन रियल एलिमेंट्स एदैना वस्तुंटे चाला चाला आकट्टुकुंटुन्नायनि चेप्पालि इदि 1997 लो जरिगिन स्टोरी अन्नमाट अप्पटि बैक ड्राप नि तीसुकोनि ओक चित्रंगा मलिचि ओक डाक्टर डैरेक्टर गा मारि मनंदरि मुंदुकि वच्चेस्तुन्नारु अयिते ई चित्रंलो चाला हैलैट्स उन्नायि मुंदुगा मनं डाक्टर गारि गुरिंचि माट्लाडुकोवालि आयने मोहन गारु आयने इंदुलो ओक लीड रोल जरिगिंदी अंते काकुंडा इंकोक सर्प्राइजिंग एलिमेंट उंदी इप्पटिवरकु संगीत प्रपंचंलो एन्नो सुस्वरालनु मनंदरिकी अंदिंचिन कोटि गारु दीनिकी स्वरालनु अंदिंचडंतो पाटु दींट्लो याक्ट चेयडं कूडा जरिगिंदी अदि ओक प्रत्येकतगा निलिचिंदी चित्रानिकि अनि चेप्पालि ఏమిటండీ అంటరానితనం అవి ఇవి ఉన్నాయా అనుకుంటున్నారా ఇప్పటికీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉండే ఉంటాయి కానీ అమ్మో ఉన్నప్పుడు ఇలా ఉన్నాయా అనిపించేలా ఉంది సినిమా అయితే ఇది నవంబర్ 26న మనందరినీ అలరించడానికి మన ముందుకు వచ్చేసింది సో 1997 గురించి మాట్లాడడానికి దీన్ని డైరెక్ట్ చేసి యాక్ట్ చేసిన డాక్టర్ మోహన్ గారు సారీ అండి డాక్టర్ కమ్ యాక్టర్ మోహన్ గారు అండ్ అలాగే మనందరికీ ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్ కోటి గారు మనతో పాటు ఉన్నారు కాబట్టి మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం రండి హాయ్ సర్ హాయ్ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ అసలు మ్యూజిక్ వరల్డ్ లో ఉన్న వాళ్ళని ఎలా ఉన్నారు అని అడిగే క్వశ్చనే రాంగ్ క్వశ్చన్ అంట బికాజ్ మ్యూజిక్ చాలా చాలా థెరపీస్ లో కూడా యూస్ చేస్తున్నారు నౌ డేస్ లైక్ చాలా క్యూర్ చేయడానికి కూడా యూస్ అవుతుంది అండ్ ట్యూన్స్ క్రియేట్ చేసే మీరు మ్యూజిషియనే కాదు మ్యూజిక్ వినేవాడు కూడా కరెక్ట్ దట్స్ వాట్ మ్యూజిక్ మంచి సూదన మ్యూజిక్ మీకు ఇష్టమైన మ్యూజిక్ మీరు ఏదైనా టెన్షన్స్ లో ఉన్నప్పుడు గాని ఏదైనా డిప్రెషన్ లో ఉన్నప్పుడు గాని మ్యూజిక్ వినండి అటు మాయం అంటే మ్యూజిక్ అంత అంత ఎనర్జీ ఉంటుంది అంత రైట్ ఆల్ ది ఎలిమెంట్స్ ఉంటాయి అంట రైట్ సో అది ఆల్వేస్ ఇంకా అందంగా తయారు చేస్తుంది ఇంకా ఫిట్ గా తయారు చేస్తుంది అన్నానికి మీరు ఎగ్జాంపుల్ బికాజ్ యు ఆల్వేస్ లైక్ అంతే ఫిట్ గా అంతే గ్లో తో కనిపిస్తూ ఉంటారు అంటే ఈ మధ్య మరి యాక్టర్ ఉంటుంది కదా దాని గురించి కొంచెం మెయింటైన్ చేయాలి కరెక్ట్ ట్రూ ట్రూ దాంట్లో ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్ అండి 2021 లో మీకు 1997 కి స్వాగతం పలుకుతున్నాను నేను అండ్ డెఫినెట్ గా ఒక ఫిల్మ్ త్రూ మనం రావాలి అనుకున్నప్పుడు అండ్ చాలా చాలా ఉంటాయి దానికి సంబంధించిన వెనకాల హోంవర్క్ ఉంటుంది ఇదంతా చేయాల్సి వస్తుంది అండ్ లవ్ స్టోరీ చేసుకోవచ్చు నవేడేస్ హారర్ ఫిల్మ్స్ కూడా చేస్తూ ఉన్నారు బట్ మీరు ట్రూ ఈవెంట్స్ని తీసుకొని దాన్ని ఒక సినిమాగా మలచాలి అని అసలు ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ ట్రూ ఈవెంట్స్ అంటే ఇది నాకు తెలిసిన స్టోరీ అండి యాక్చువల్ ఫ్రాంక్గా చెప్పాలి అంటే అంటే నేను హెచ్పిఎస్లో చదివాను ఓకే హెచ్పిఎస్లో చదివినప్పుడు సమ్మర్ వెకేషన్స్లో ఊరికి వెళ్ళేవాడిని సమ్మర్ వెకేషన్స్లో ఊరికి వెళ్ళినప్పుడు మా గ్రాండ్ ఫాదర్ ఏవి స్టోరీస్ చెప్పు అవి చెప్పు ఇవి చెప్పు అంటున్నప్పుడు కొన్ని స్టోరీస్లో దిస్ ఈ జస్ట్ దిస్ స్టోరీ టచ్ మై హార్ట్ ఓకే ఇట్ వాస్ ఇన్ మై మైండ్ అంటే జరిగిన జరిగిన స్టోరీస్ అంటే ఇట్ వాస్ మై గ్రాండ్ ఫాదర్ యూస్ టు టెల్ మీ ది స్టోరీ చాలా స్టోరీస్ చెప్పేవాడు ఇది ఇది జరిగిన స్టోరీ ఒకటి ఇది ఒకటి జరిగింది అనే టైప్లో చెప్తే దెన్ యాక్చువల్లీ ఆయన చెప్పింది ఒక చాలా చిన్న స్టోరీ ఇట్ ఇస్ ఓన్లీ అ బేసిక్ బీజం ఒక చాలా చిన్నదని అది మైండ్లో ఉండిపోయి ఇట్ హ్యాపెండ్ ఇట్ వాస్ నాట్ థాట్ ఆర్ ఇట్ వాస్ నాట్ ప్లాన్డ్ ఆర్ అని అనుకోలేదు ఫిలిం ఇండస్ట్రీకి వస్తామని కూడా అనుకోలేదు బట్ అప్పట్లో పేపర్లో తెగ చూసేవాళ్ళు ఇటువంటి న్యూస్ తెగ వచ్చేది సార్ ఇప్పుడు కూడా స్టిల్ మొన్న ఒక ఉత్తర ఎక్కడో జరిగింది కదా అది ఇప్పుడే మన హైదరాబాద్లో 1 మంత్ బ్యాక్ జరిగింది హైదరాబాద్లో జరిగింది అండ్ రీసెంట్గా కూడా అంటే సేమ్ ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అలాంటిది జరిగింది అక్కడ కూడా కొంతమంది అధిక కులం అండ్ తక్కువ కులం మధ్యలో కూడా జరగడం జరిగింది రీసెంట్గా బా రీసెంట్ డేస్లో కూడా ఇలాంటి ఉన్నాయంటే భయంకరం అది తట్టుకోలేకపోతున్నాం అసలు ఈ సినిమా చూసినప్పుడు నాకు అంటే అంత బీదోళ్ళు వాళ్ళు జస్ట్ చిన్న పూర్వ గుడిసెల్లో ఉండే చాలా పూర్ ఆడపిల్లలు పైగా ఆడపిల్లలు వాళ్ళకి ఎంత అంటే అది చూసి నాకు చాలా బాధ వేసేది అంటే తను తీసిన విధానం కానీ ఆ క్యారెక్టర్ చేశారు వాళ్ళిద్దరూ వెరీ న్యాచురల్గా యాక్ట్ చేశారు వాళ్ళు కూడా ఆ క్యారెక్టర్స్లో రియల్గా ఆ విలేజ్లో ఉంటే ఆడపిల్ల ఎలా ఉంటారు వాళ్ళకి మళ్ళీ తల దూవుతూ ఉంటుంటే ఎంత చక్కగా ఫ్యామిలీ రెండు ఫ్యామిలీస్ ఇంటిమేషన్ ఎంత బాగుంటుంది ఇద్దరు పిల్లలు మామూలు ఊరికే దేనికో బయటికి వెళ్తే ఇంటికి రాదు ఒక పిల్ల ఏంటంటే ఇట్స్ క్వైట్ న్యాచురల్ జరుగుతుంది కదా ఈ రోజు ఇప్పుడు పొలాల దగ్గర ఎన్ని రకాలుగా ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి దీనికి అంతా ఎప్పుడు అంతం ఇది ఎప్పుడు ఆగుద్ది అసలు ఆడపిల్లలకి అసలు ఏమాత్రం స్వేచ్ఛ లేదు సెక్యూరిటీ లేదు సమ్ ప్లేసెస్ స్టిల్ ఇంకా ఇంత నాగరికత వచ్చి కూడా ఇంకా ఇలా అవుతుందంటే యాక్చువల్లీ ఈ సినిమా చూసిన తర్వాత ఇంట్లో ముఖ్యంగా నాకు నచ్చింది ముఖ్యంగా సినిమా నేను చేయడానికి కూడా కారణం ఏంటంటే
సార్ మ్యూజిక్ చేయడానికా యాక్ట్ చేయడానికా సార్ రెండు రెండు రకాలుగా చెప్పాలి ఫస్ట్ యాక్టర్ కాదు ఫస్ట్ మ్యూజిక్ చేయించుకున్నారు చేయించుకున్న తర్వాత నన్ను అడిగారు సార్ ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుందని మోహన్ అడిగితే ఓకే ఫైన్ పోలీస్ ఆఫీసర్ నేను ఎప్పుడు రెడీగా ఉంటాను పోలీస్ నాకు చాలా ఇష్టం అనుకుంటున్నాను ఓకే అలాగా మ్యూజిక్ చేసేటప్పుడు నాకు మెయిన్గా క్యారెక్టర్స్ ఇద్దరు క్యారెక్టర్స్ మటుకు చాలా హాంట్ చేసింది అనమాట ఆడపిల్లలు వాళ్ళు విలేజ్లో ఉండడం అక్కడ నుండి ఈ ఒక సాంగ్ ఒకటి పర్టికులర్ యాడ్ చేయడం సో ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండి ఆ విలేజ్కి రావటం అతను కంటి ముందు అన్నీ జరుగుతుంటుంది కానీ అతను ఏమి చేయలేడు అంటే కరెక్ట్ అయిన క్లూస్ దొరకదు అతను దానికోసం వెయిట్ చేసి ఇంకా క్లూ రావడానికి చితక బాధి లాస్ట్లో మొత్తం చేస్తాడు చాలా అది పిక్చర్లో చూస్తున్నసేపు నాకు చాలా బాగా అనిపించింది అందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు కూడా చక్కగా కుదిరింది అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను ఎప్పుడు ప్రతి సినిమాకి నేను ఎక్కువగా నేను చాలా సినిమాకి ఇంకా ఎక్కువ అంటే అది ఆ సినిమా తీసిన విధానం మోహన్ ఒక ఆయన డాక్టర్ అయినా కూడా ఫస్ట్ టైం అంత విజువల్స్ తీయటం అది నాకు బాగా మ్యూజిక్కి బాగా స్కోప్ ఇవ్వటం బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అది బాగా కుదిరింది సో ఇలాగా ట్రావెల్ అయ్యాం మేము అంటే పిక్చర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ చేసిన తర్వాత సినిమా చూస్తూ ఉంటే ఏం టెంపో అంటే అసలు చక్క 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 చక్కని వెళ్తాను బండి ఓకే అంతో పాటు సడన్గా ఈ సాంగ్ మా మంగిలి పాడిన పాట ఏమి బతుకు ఏమి బతుకు అది మటుకు చాలా హైలైట్ అయింది సాంగ్ రైట్ వీడియోలో మేము మనం ఎప్పుడు రిలీజ్ చేసాం అది వెంటనే వన్ మంత్లో 8 మిలియన్ 10 మిలియన్ 8 మిలియన్ క్రాస్ చేసాను అంటే ఇది మామూలు 7 పాటది సార్ నేనే 4 సార్లు చూసి ఉంటాను అదే అది అంటే ఆడపిల్లలు తెగ చూస్తారు ఆ పాటని ఎందుకంటే మంచి మీనింగ్ఫుల్ సాంగ్ అండ్ అసలు మంగ్లీ వాయిస్ కూడా పర్ఫెక్ట్ అసలు అసలు అమ్మాయి మధ్యలో ఏమి బతుకు ఆ ఏడుపుది చిన్నది కొంచెం వస్తుంది కదా అది నాచురల్ సింగర్ ఆవిడ రస్టిక్ వాయిస్ పెద్ద కల్చర్ వాయిస్ కాదు ఒక చిత్రలాగా సుశీల గారి లాగా వాయిస్ కాదు అది రస్టిక్ వాయిస్ కాబట్టి వాటిలో నాచురల్ గా పలుకుతుంది అనమాట ఆ నాచురల్ ఫీల్ వాళ్ళేంటి మ్యూజికల్ మ్యూజికల్ ఎక్స్ప్రెషన్స్ స్వరాలతో ఉంటుంది వాళ్ళది బట్ మంగ్లీది ఏంటంటే రియలిస్టిక్ అండ్ రస్టిక్ వాయిస్ అందువల్ల ఆవిడ ఏది పాడినా అంత ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి కారణం ఆవిడ వాయిస్లో ఉన్నటువంటి మ్యాజిక్ అనమాట రైట్ అండ్ మీరు అన్నారు అంటే మీ గ్రాండ్ ఫాదర్ నుంచి స్టోరీస్ వినేవాళ్ళు అంటే అప్పటి నుంచి ఉండుంటుంది మీకు డెఫినెట్గా ఈ స్టోరీస్ వినాలి చెయ్యాలి ఇలాంటివన్నీ సో బట్ యా ఇక డాక్టర్ అవ్వాలి అనుకుంటే కొన్నేళ్ళు పట్టేస్తుంది కాబట్టి కానీ ఎప్పుడు అనిపించింది మీకు ఇండస్ట్రీలోకి రావాలి ఒక సినిమా చేయాలి యాక్టర్గా ఉండాలి ఏది ప్రయారిటీ యాక్టర్ ఆర్ డైరెక్షన్ అంటే ఇప్పుడు నేను యాక్టర్ అవ్వాలనుకోలేదు డైరెక్టర్ అవ్వాలనుకోలేదు ఓకే ఏది అవ్వాలనుకోలేదు ఓకే ఇట్స్ జస్ట్ సో హ్యాపెండ్ ఈ స్టోరీని తీద్దాము ఇది చేద్దాం అంటే నేను చేద్దాం అని అనుకోలేదు ఫ్రాంక్గా చెప్పాలంటే ఆ రోజు నేను చేద్దాం అని అనుకోలేదు ఓకే స్టోరీ రాసుకుంటూ వెళ్ళిపోయాను వెళ్ళిపోయి దెన్ వన్స్ ఐ మెట్ జీవి సుధాకర్ నాకు హీఈస్ జస్ట్ మై ఫ్రెండ్ హీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్ సో ఆయన వెళ్ళి అడిగాను నేను సార్ అన్న మరి నేను ఇది ఒక స్టోరీ రాసుకున్నాను ఏం చేయమంటామని వాట్ ఈ డిడ్ స్టోరీ చెప్పంటే చెప్పేశాను చెప్పేసిన తర్వాత బాగుంది మరి ఎట్లా అంటే బాగుంది మోహన్ ఎట్లా అంటే దెన్ హీ సెడ్ దే ఆర్ 2 ప్రొసీజర్స్ హియర్ స్టోరీ బాగుంది కాబట్టి యూ కెన్ గో టు సమ్ ప్రొడ్యూసర్స్ అండ్ ఆస్క్ దెమ్ కరెక్ట్ అవును నువ్వు వెళ్ళి ఈ స్టోరీ చెప్పు బాగుంది దే మైట్ యాక్సెప్ట్ ఇట్ రైట్ దెన్ యూ కెన్ గో అహెడ్ విత్ ది స్టోరీ అంటే ఇప్పుడు స్టోరీ అంటే ఇంత సీరియస్ స్టోరీ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అవును ఇప్పుడు డాక్టర్గా ఫస్ట్ డెబ్యూ ఫిలిం అయినా చేసినప్పుడు ఏదో మంచి కమర్షియల్ ఫిలిం దట్స్ వాట్ ఐ సేడ్ అలా చేయొచ్చు కదా అలా చేయకుండా ఈ ఇంత సబ్జెక్టు ఒక మంచి ఒక అంటే ఒక మెసేజ్ అది ఒక నచ్చిన పాయింట్ సార్ ఆ పాయింట్ చూపిద్దాము ప్రజలకి ఈ పాయింట్ చిన్నప్పటి నుంచి అది ఉండిపోయింది మేబీ మీ గ్రాండ్ ఫాదర్ మంచి స్టోరీ టెల్లర్ అయి ఉంటారు ఆయన చాలా స్ట్రాంగ్ గా చెప్పారు ఆయన చాలా బాగా చెప్పుండాలి దాన్ని ఖచ్చితంగా అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉండాలి చెప్పేటప్పుడు మీ చిన్న వయసులోనే అంత ఇంపాక్ట్ వచ్చింది అంటే దాని మీద సో ఆయన ఏమన్నారంటే నువ్వు వెళ్ళి చెప్పు అందరికి చెప్పు సమన్ బట్ మోహన్ దెన్ మళ్ళీ హీ యాడెడ్ వన్ థింగ్ ఇలా చాలా మంది ఉన్నారు నువ్వు ఈ స్టోరీ ఎవరో యాక్సెప్ట్ అయ్యి చేసేటప్పటికి కష్టం అది నాట్ పాసిబుల్ కానీ స్టోరీ బాగుంది దెన్ యూ థింక్ ఆఫ్ ఇట్ ఓకే దెన్ ఐ టోల్డ్ దట్ లెట్స్ స్టార్ట్ ఇట్ వెంట్ ఆన్ లైక్ దాట్ ఓకే లెట్ అస్ స్టార్ట్ అనుకున్నాం దెన్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది రైట్ సో నిజంగానే వేరే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే చాలా వరకు
అండ్ మేబీ స్టోరీలో కాంప్రమైజెస్ అవ్వాల్సి వస్తుంది అండ్ రకరకాలు ఉంటాయి. ఎప్పుడు వెళ్తుందో పట్టాల మీద తెలియదు, అది అవుతుందో అవదో కూడా తెలియదు. రైట్, నువ్వు చెప్పాలనుకుంటే ప్రేక్షకుల మధ్యలో రాకపోవచ్చు. బట్ యా, అంటే ఎక్స్పీరియన్స్ లేకుండా టచ్ చేసినప్పుడు పాయింట్ ని డైరెక్షన్ అనేది ఎక్స్పీరియన్స్ లేదు ఖచ్చితంగా మీకైతే. సో దానికి డైరెక్షన్ కూడా దట్ వాస్ అగైన్ ద సేమ్ థింగ్ అండి. దెన్ ఐ డిడ్ వాంట్ టు డైరెక్ట్ ఇట్ ఫ్రాంక్లీ. స్టార్టింగ్ లో ఐ డిడ్ వాంట్ టు డైరెక్ట్ ఇట్. ఐ టాక్డ్ అంటే ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్తో మాట్లాడాను అండి. మాట్లాడినప్పుడు ద వే దే ఎక్స్ప్లెయిన్ ది సీన్స్ దట్ వాస్ నాట్ ఐ వాస్ థింకింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంటే ఐ డోంట్ వాంట్ టు టెల్ దేర్ నేమ్స్ బట్ ఒక డైరెక్టర్ ఏంటంటే టైర్ మధ్యలో పిల్లోని అంటే ఒక పిల్లోని కొట్టే సీన్ ఉంటుంది. టైర్ మధ్యలో పిల్లోని పెట్టి కొడుతు వెనకాల కొడదాము కొట్టాలి కొడతాడు అని అనేసరికి నాకు అది ఎక్కలేదు. అంటే ఇట్ వాస్ నాట్ ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్కళ్ళది ఉంటుంది ఖచ్చితంగా. యా, అంటే ఒక్కొక్కళ్ళ థింకింగ్ డెఫినెట్ గా ఇది మీ దగ్గర నుంచి వచ్చింది స్టోరీ కాబట్టి మీకు ఇంకా ఫ్లెక్సిబుల్ అయి ఉంటుంది. సో ఎందుకంటే మీరే రాశారు, మీ ఆలోచన మీకు బాగా తెలుసు వాళ్ళకంటే కూడా. సో మేబీ మీకు అది కంఫర్ట్ అయి ఉంటుంది. సో 1-2 దెన్ ఐ థాట్ వద్దు ఇంకా డైరెక్షన్ వద్దు ఇంకా. దెన్ మళ్ళీ అగైన్ సుధాకర్ నాయుడు గారు కూర్చున్నాం. ఏంటి అంటే నచ్చట్లేదండి నాకు, నాకు నచ్చట్లేదండి, నాకు వాళ్ళు చెప్పేది నచ్చట్లేదు. అంటే ఆయన ఈ ఏం చేద్దాం ఇది కూడా నేనే చేస్తాను. హ్యాపెండ్ అండి, అనుకోలేదు హ్యాపెండ్. చాలా క్రాఫ్ట్స్ ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది కదా ఖచ్చితంగా. డైరెక్టర్ అంటే యు హావ్ టు టేక్ కేర్ కెమెరా గురించి. డిఓపి ఇంపార్టెంట్ సార్, చాలా చక్కగా చేశారు. సినిమాలు చాలా బాగుంది, నాకు కూడా చాలా చాలా బాగా. చిట్టిబాబు గారని అంటే ఎక్స్‌పీరియన్స్డ్ బాగా చేశాడు అండి ఆయన, బాగా చేశాడు. ఆయన చిట్టిబాబే కానీ చాలా గట్టి బాబు అన్నమాట. మామూలుగా లేదు, నాకు ఇంకా చూపించలేదండి, నాకు ట్రైలర్ అయితే చూపించారు. సో అదే కదా మూవీ ఎప్పుడండి వేస్తున్నారు మా అందరి కోసం ప్రీమియర్. ఆయన ఎంత కమర్షియల్ చూడండి, ఆయన ఎంత కమర్షియల్ చూడండి. మీరు టికెట్ తీసుకొని చూడండి, మా మూవీ చూడడానికి వీలేదు అని చెప్తున్నారండి ఆయన అయితే. సో యా సార్, మీరు చాలా మందిని చూడడం జరిగింది, చాలా మంది యాక్టర్స్ ని కూడా చూడడం జరిగింది. అండ్ ఆయన డైరెక్షన్ లో ఉన్న ఫిలిం ని మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. ఆయన స్కిల్స్ కూడా మీరు చూడడం జరిగింది, యాక్టింగ్ స్కిల్స్. అండ్ ఎలా అనిపించారు అసలు మోహన్ గారు, మీకు ఎలా అనిపించారు? మోహన్ అంటే క్యారెక్టర్ ఇట్సెల్ఫ్ దట్ ఇస్ అ సీరియస్ క్యారెక్టర్. పోలీస్ ఆఫీసర్ అనేసరికి జాలీగా డ్యూయిట్లు పాడినాడుగా, బట్ సీరియస్ క్యారెక్టర్. కరెక్ట్ గా ఊరికి వస్తాడు అనమాట. అంటే ఎన్నో ఆ ఊర్లో చాలా తప్పులు జరిగినాయి, ఊరికి తను ఎంటర్ అవుతాడు. ఎంటర్ సరికి అతనికి వాడికి ఏం అర్థం కాదు, ఏంటి చాలా ప్లెజెంట్ గా బాగుంది. ఈ ఆడపిల్లలు కూడా చూస్తాడు అక్కడే, ఆ పిల్లల్ని అడుగుతాడు అడ్రస్ కూడా, అడుగుతాడు ఎక్కడ పలానా అడ్రస్ అంటే పాప వాళ్లే చెప్తారు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అవుతారు ఈయనకి, రైట్, ఆఫీసర్ అయ్యి. ఇలాగా ఒక ఇన్నోసెంట్ గా ఉన్న ఊర్లో ఇటువంటి కెలామిటీ జరుగుద్ది అనమాట, భయంకరమైనటువంటి విషయం జరుగుతుంది, అదంతా కప్పు చేస్తుంటారు. అక్కడ తను కొంచెం ఆఫీసర్ మెయిన్ గా కొంచెం ఇన్వెస్టిగేట్ చేసి బట్టి లాస్ట్ లో అదే చేయడమే చాలా చక్కగా నాచురల్ గా అనిపించింది. జనరల్ గా ఇదేంటంటే మనకు సస్పెన్స్ ఓరియంటెడ్ అండి, సస్పెన్స్ థ్రిల్లర్ ఓరియంటెడ్ మూవీ. యూ విల్ నాట్ నో ది సస్పెన్స్, యూ విల్ నాట్ నో ది వాట్ యాక్చువల్లీ వాట్ అండ్ హౌ వాట్ హ్యాపెండ్ హూ డిడ్ ఇట్, యూ విల్ నాట్ నో ఎనీథింగ్. ఓకే, ఇట్ జస్ట్ గోస్ లైక్ అ సస్పెన్స్ ఓరియంటెడ్. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి. శ్రీకాంత్ అయ్యంగారు ఎక్కడ ఉన్నారండి ఆయన? ఆయన కరెక్ట్ చేశారు, బాగా చేశారు, చాలా కరప్టెడ్, చాలా బాగా. అసలు ఆయన ఒకటి పడుకొని ఏదో చెప్తూ ఉంటారు కదా, ఏమిటి అసలు ఇంత రెక్లెస్నెస్, లైక్ ఎలా అనిపించింది అంటే మాకు ఏసీ దగ్గర కూడా రెక్లెస్నెస్. హి విల్ నాట్ టక్ ఆల్సో, అన్ని ఈజీగా చూపిస్తుంటాడు. కరెక్ట్ కరెక్ట్, మర్డర్ అయిపోయినా కూడా కరెక్ట్ ఇన్వెస్టిగేట్ చేయాలి. మేము చూసుకుంటే మీరు అది ఈజీగా ఏం అర్థం కాదు దీనికి. అంటే తర్వాత చూస్తే మొత్తం టోటల్ గా ఈ వీళ్ళు చేశారని, అది ఆ ఇన్వెస్టిగేట్ చేయడం సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట. అది నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి బాగా స్టైల్ ఇవ్వడానికి బాగా ఉంటుంది. అలాగా బాగా మ్యూజిక్ చేయడం మంచి స్కోప్ ఇచ్చింది. ముఖ్యంగా దీంట్లో నాకు మెయిన్ హెల్ప్ మా మై సన్ రోషన్ అన్నమాట. కరెక్ట్, తనే తను మొత్తం కీబోర్డ్స్ అరేంజ్మెంట్స్ ఎలక్ట్రానిక్ సెటప్ తన. ఓకే, నేను తయారు చేసిన వాళ్ళు అయిన ఇది కాదు, చాలా వరకు నేను కూడా కోఆర్డినేట్ చేసింది రోషన్ గారితోనే సార్. ఎంతో మంది తయారు చేసాము, ఆయన కూడా తయారు చేశాం కాబట్టి ఆయన బాగా చక్కగా ప్రోగ్రామ్ చేశాడు. అంటే మంచి క్యారెక్టర్స్
మీనింగ్ఫుల్ క్యారెక్టర్ సార్ టోటల్గా. ఇది న్యాచురల్గా ఉంటుంది, ఒక డాక్యుమెంటరీ అంటే ఒక మామూలు డాక్యుమెంటరీ ఎలా తీస్తాం మనం, ఇది మూవీ మోషన్ పిక్చర్ అనమాట, పిక్చర్లో మూవీ స్టైల్ ఆఫ్ డాక్యుమెంటరీ కమర్షియల్ స్టైల్, కమర్షియల్ స్టైల్ ఆఫ్ కరెక్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టుకుంటూ ఇప్పుడు వసే రాబులమ్మ ఇవన్నీ వచ్చాయి, అవి వచ్చి మోర్ డ్రామాటిక్ డ్రామటైజింగ్, అవును ఇది కొంచెం మోర్ న్యాచురల్ న్యాచురల్గా చేస్తారు. నాకు ఇన్ఫాక్ట్ ఇది చూడగానే ఉసే రాములమ్మ ఒకసారి టక్కని అనిపించింది, ఎందుకంటే ఆ దొరలు అదే ఉంటుంది ఆ సినిమాలో ఏంటంటే మొత్తం మెయిన్ గా ఒక అమ్మాయి గురించి, అమ్మాయి గురించి రకరకాలుగా అందరూ రేప్ చేయడం, దాన్ని అది చాలా క్రూడ్ గా ఉంటుంది మరి, అది చాలా తట్టుకోలేని విషయం. అసలు కొన్ని 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 డైలాగ్స్ అయితే భయంకరంగా అంటే ఒకసారి అనిపిస్తుంది అవును కదా ఇది నిజమే కదా అనిపించింది, అండ్ అరే ఇంత భయంకరంగా ఉందా జీవితాలు అప్పట్లో ఇలా ఉండేవా ఆడపిల్లలు అనేది కూడా అనిపిస్తుంది, భయం కూడా వేస్తుంటుంది ఆడపిల్లగా. ఆయన చూస్తే నేను చాలా హేట్ చేస్తానేమో అసలు, ఇప్పుడు ఆయన చూడగానే నాకు కోపం వచ్చేస్తుందేమో, ఇప్పుడు అంత బాగా చేశాడు ఆయన, అది ప్రాబ్లం. అండ్ ఎస్పెషల్లీ నాకు ఇందులో డైలాగ్ నచ్చింది ఏంటి అంటే, నచ్చింది అంటే చాలా లైక్ ఇది నిజం కదా అనిపించింది, అంటరానితనం అయితే ఉండింది కానీ మానభంగం చేసేటప్పుడు ఇలా ఇలా బలవంతం చేసేటప్పుడు మాత్రం అంటరానితనం లేదా అనే ఒకటి ఉంది. ఆ డైలాగ్ ఏంటంటే జనరల్ వాట్ దే డూ ఇస్ వెన్ దే కమ్, అంటే నీళ్ళు ఇవ్వడానికి వచ్చినా వాళ్ళు ఏం చేస్తారు, నువ్వు ముట్టుకున్న గ్లాసులో నేను నీళ్ళు తాగకూడదు అంటారు, ఎందుకంటే నువ్వు అంటరైన దానివి, నేను నీకు అని దట్ ఇస్ వాట్ దే కొడతారు వెళ్ళిపో అంటారు. సరే నువ్వు అంటరైన దానివి అని అంటున్నావు, నువ్వు వాళ్ళు తెచ్చే గ్లాసులోనే ఆ నీళ్లు కూడా తాగవు, మరి అట్లాంటప్పుడు రేప్ చేసేటప్పుడు నువ్వు పట్టుకుంటావే ముద్దులు పెట్టుకుంటావే అక్కడ ఇక్కడ చేతులు పెడతావు కదా, నీకు అప్పుడు అంటరాయనతనం గుర్తుకురాదా? పాయింట్ అది నిజంగా యు డూ అంటే అప్పుడు చేస్తున్నప్పుడు నీకు ఆ అంటరానితనం అనేది ఇక్కడ పోయింది, అవును నీకు ఇక్కడేమో అంటరానితనం. యాక్చువల్లీ ఫస్ట్ సాంగ్ అనుకోలేదు, సాంగ్ ఇది ఒకటే కదా, సాంగ్ ఒకటే 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 సాంగ్, అది కూడా అది కరెక్ట్ ప్లేస్ కరెక్ట్ ప్లేస్ లో సెట్ అయింది, స్టోరీ బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కదా అతను, ఇంతకు అనుకున్నాం కదా ఇంకో డైరెక్టర్ చేస్తుంటే వేరే రకంగా ఉండేది, అతను స్టోరీ ఫుల్గా అతను ఇన్వాల్వ్ అయి ఉండబట్టి కరెక్ట్ సిచ్యువేషన్ పట్టాడు సార్, ఇక్కడ సాంగ్ ఉంటే బాగుంటుంది అని తనే తను డిజైన్ చేసింది సాంగ్ అనమాట. బట్ అతను చెప్పిన తర్వాత నాకు నేను కన్విన్స్ అయ్యాను చాలా బాగుంది, డెఫినెట్గా విల్ డూ ఇట్ ఆన్ దట్ అని. అప్పుడు ఫస్ట్ మేల్ వాయిస్ అనుకున్నాను, మేల్ వాయిస్ కాదు దీనికి ఫీమేల్ వాయిస్ ఉంటేనే, ఎందుకంటే ఫీమేల్ సెక్స్ చెప్పింది సారే, నేను యాక్చువల్లీ నేను ఐ వాస్ థింకింగ్ ఆఫ్ అ మేల్ వాయిస్, అట్లా కాదు మళ్ళీ గారు అంటే ఇన్ని మిలియన్ వ్యూస్ వచ్చిందంటే బికాజ్ ఆఫ్ దట్ వాయిస్ నో సార్, నాకు ఎందుకంటే ఒకసారి నేను నువ్వే కావాలో ఇలాగే అది చిత్ర పాడింది బాలు కూడా పాడారు సాంగ్, అది కళలో కళ్ళు టూ వర్షన్స్ కానీ కరెక్ట్ ఫీమేల్ వర్షన్ ఓకే చేసి, ఎందుకంటే మేల్ వర్షన్ లో పెయిన్ రాదు, ఎంత ఆయన ఎంత ఎక్స్ప్రెషన్ ఇచ్చి పాడినా కూడా బాసుకుడు పెయిన్ రాదు, ఆ పెయిన్ ఎక్కడ వస్తుంది మేల్ మేల్ ఒక ఫీల్ ఎక్కువగా ఉంటే అప్పుడు వస్తుంది కానీ ఇది ఫీమేల్ పెయిన్, నువ్వే కావాలో కూడా క్లైమాక్స్, అందువల్ల చిత్ర పాడిన వర్షన్ బాగా రీచ్ అయింది. ఇప్పటికీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడేందుకు అందరికి తెలుసు, ఈ జనరేషన్ కూడా ఇప్పటికీ ఆ పాట అంతా లైక్ చేస్తారు, అంటే మంచి ఫీల్ ఉన్న పాట. అలాగే దీంట్లో ముఖ్యంగా వండర్ఫుల్ సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్లో అసలు ఆఫీసర్ తల్లదిపోతుంది ఏంటి ఏం చేయాలి ఎవరు చేశారు ఇది ఇటువంటి ఇంత ఇలా కూడా తెలియదు ఇంత కిరాతకంగా చేస్తారా అని అంత ఫీల్ తోటి రాగా వచ్చి కూర్చుంటుంటే అప్పుడు సలాం స్టార్ట్ అవుతుంది పాప వాళ్ళు ఆ డెడ్ బాడీ దగ్గర వాళ్ళ పాప పేరెంట్స్ ఏడవటం వాళ్ళు ఇదంతా చక్కగా పాట తను పాడిన విధానాన్ని కానీ ఇంతకు మనం అనుకున్నాం ఎక్స్ప్రెషన్స్ అంటే రస్టిక్ రాగా ఉంటుంది, రియల్ పెయిన్ కనిపిస్తుంది ఆవిడ వాయిస్, అది బాగా సినిమాలో చూసేసరికి ఓమే గాడ్ అందరు ఏడవలసింది ఉండి కదిలిపోతున్నాను చక్కగా. డెఫినెట్గా అది ఆ పెయిన్ అనేది నిజంగా ఒక ఆ సాంగ్ ఎత్తుకోవడం ఎత్తుకోవడమే మనం ఆ మూడ్లోకి వెళ్ళిపోతాం ఇమ్మీడియట్గా. ఎప్పుడైతే సాంగ్ ఎండ్ అయిందో ఇప్పుడు ఆఫీసర్కి ఇప్పుడు తెలుస్తుంది ఇంకా దీన్ని వీళ్ళు వదిలిపెట్టకూడదు నాకు కొండ రెబల్ అయిపోతాడు, ఓకే ఆ రెబల్ ఇంకా తుక్కు లేపుతాడు అసలు సెకండ్ హాఫ్ అంతా తుక్కు లేపుడే అసలు క్లైమాక్స్ అయితే చాలా ఒక న్యూ ఎండింగ్తో చేశాడు చాలా చక్కగా.
వెరీ నైస్ క్లైమాక్స్ కి చాలా ఆలోచనలు సార్ వచ్చింది సార్ దేవర్ మూడు నాలుగు ఉండే క్లైమాక్స్ ఏం చేయాలి ఏం చేయాలి కాదు మీకు మీకు ఎలా అనిపించింది అంటే యాక్టింగ్ వైజ్ డాక్టర్గా ఉంటున్న మీరు అండ్ చాలా సాఫ్ట్గా కదా కానీ ఇప్పుడు యాక్టర్ అయితే ఏదైనా అవ్వచ్చు పోలీస్ ఆఫీస్ అవ్వచ్చు ఇంజనీర్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు ఏదైనా లాయర్ అవ్వచ్చు జడ్జ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో చేసేటప్పుడు ఏమైనా టఫ్ అనిపించిందా అండి బికాస్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా ఏది టఫ్ అనిపించింది డైరెక్షన్ యాక్టింగ్ టఫ్ అంటే ఏం లేదండి అట్లా అంటే చెయ్యాలి ఇప్పుడు నాకు అది ఒకటే ఒకటి చెయ్యాలి ఆ సీన్స్ దగ్గర కూడా కొన్ని నాకు లేదు ఇట్లా కాదు ఇది కాదు ఇది కాదు అని కొన్ని సీన్స్ మార్చిన రోజులు కూడా ఉన్నాయి రైట్ ఇట్లా కాదు ఇది కాదు అని అంటే అది అంతే అది చెయ్యాలి యాక్టింగ్ అయితే చేశాను సార్తో సార్ కొడుకు క్యారెక్టర్ కూడా చేశాను అది ఒకటే కొంచెం ఏదో కొన్ని యాక్టింగ్ చేశాను అంటే మీ రిలేషన్ అక్కడ నుంచి ఉండింది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ఓకే ఓకే సో యాక్టింగ్ చేశాను బట్ అంతగా డీప్ గా తెలియదు నాకు రైట్ అండ్ ఈవెన్ దో రోల్స్ లో ఎవరెవరు ఫిట్ అవుతారో అనేది చూసుకోవడం కూడా అది వెరీ ఇంపార్టెంట్ నో శ్రీకాంత్ అయ్యంగర్ పర్ఫెక్ట్ ఆయన పర్ఫెక్ట్ నవీన్ చంద్ర గారు డైరెక్టర్ కదా మళ్ళీ కెమెరామ్యాన్ చెప్పేసి తన యాక్టింగ్ చేయాలి అది యాక్షన్ కట్ల అదే కదా అది ఎలాగ ఆ బ్లాక్ చూసుకోవాలి ఎలాగ రావాలి కెమెరామ్యాన్ డిఓపి కట్ల అర్థం చేసుకోవాలి అది చాలా టఫ్ జాబ్ ఆ విషయాల కోసం ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో ఏది దానవీర సురకర్ణ ఎన్ని క్యారెక్టర్స్ ఎలా చేశారు ఆయన ఇమీడియట్ గా మళ్ళీ ఏది బాడీ లాంగ్వేజ్ మారాలి కాస్ట్యూమ్ మారాలి మహానుభావం నిజంగా అందుకే కదా ఆయన ఇన్స్పిరేషన్స్ వీళ్ళకంతా అలా వెంటనే డైరెక్ట్ చేసి యాక్టింగ్ చేయటం అనేది ఒకలే చేయటం అనేది చాలా కష్టమైన పని రైట్ అండ్ నవీన్ చంద్ర గారి గురించి మాట్లాడుకోవాలి మనం ఖచ్చితంగా అంటే తను మంచి మంచి రోల్స్ చేస్తూ ఉన్నారు అండ్ ఓటీటీలో కూడా చేస్తూ ఉన్నారు వెబ్ సిరీస్ అంటే హీరో క్యారెక్టర్స్ ఎక్కువ చేశారు నవీన్ చంద్ర గారు బట్ ఈ క్యారెక్టర్ చేస్తారా లేదా అనేది నాకు కూడా ఐ హ్యాడ్ అ డౌట్ యాక్చువల్లీ హ్యాడ్ అ డౌట్ సో రాజా రవీంద్ర గారిని ఫస్ట్ కలిస్తే దెన్ ఐ వెంట్ టు నవీన్ చంద్ర గారు సార్ ఒక క్యారెక్టర్ ఉంది చేస్తారా అంటే క్యారెక్టర్ అన్నారు ఫస్ట్ హీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నవీన్ చంద్ర వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ దిస్ ఇనిషియల్లీ దెన్ అట్లా కాదు ఒకసారి స్టోరీ వినండి సార్ వెన్ వీ టెల్ వెన్ ఐ టోల్డ్ హిమ్ ది స్టోరీ విత్ ది సీక్వెన్స్ అండ్ విత్ ద సీన్స్ కూడా కొన్ని సీన్స్ నేను ఎలా తీస్తాను ఏంటి అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిన తర్వాత దెన్ హీ టోల్డ్ ఓకే ఐ డూ ఇట్ ఒకటే ఆయన వర్షన్లో చెప్పాలి ఆయన భాషలో చెప్పాలంటే ఐ విల్ బీ ది పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అంటారు ఆయన ఓకే ఐ విల్ బీ ది పార్ట్ ఆఫ్ దిస్ మూవీ ఇక్కడ మనకు రామాయణపేట అని ఒకటి ఉంది ఇక్కడ ఆ విలేజ్ బ్యాక్ గ్రౌండ్ ఆ ఊర్లోకి వెళ్ళిపోయాం అక్కడ ఊళ్ళోకి వెళ్ళిపోయి అక్కడ చేసుకున్నాం దాని తర్వాత మన స్టూడియోస్ ఇక్కడ హైదరాబాద్ లో స్టూడియోస్ ఓకే ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేస్తుంది అనిపిస్తుంది మెయిన్ అమ్మాయి ఎవరైతే విక్టిమ్ రోల్ ప్లే చేసిందో తను తను చాలా తన పేరు ఏంటండి రమ్య రమ్య తను నాకు తెలిసి ఇదే ఒక ఫుల్ లెంత్ పెద్ద ఫస్ట్ మూవీ తెలుగు అమ్మాయి చాలా బాగా చేసింది ఆ అమ్మాయి కూడా ఫస్ట్ మూవీ మంచి బ్రేక్ అవుతుంది అమ్మాయి కూడా మంచి ఫిల్మ్ చేయడానికి కూడా మంచి స్కోప్ వస్తుంది రైట్ సో కోటి గారిని డైరెక్ట్ చేసినప్పుడు అది కొంచెం కష్టమే చెప్పండి సార్ మీ స్టైల్ చెప్పండి చెప్పండి సార్ ఫోన్ లో సీరియస్ గా మాట్లాడతారు మీరు మొబైల్ ఎలా మాట్లాడతారు చెప్పండి సార్ సార్ ఇది చూడు అని చేసే వెంటనే హ్యాపీ రెండు డిఓపి కూడా ఆయన కరెక్ట్ బ్లాక్ పెట్టుకోవాలి కరెక్ట్ ఓకే సో అదేంటంటే ఏమనుకుంటా ఏంటంటే కానీ ఫ్రాంక్లీ అంటే చాలా చిన్న క్యారెక్టర్ ఏంటండి ఇది ఏంటి అసలు ఇది మాకు కావాలి మాకు తెలియాలి నేను చాలా గట్టిగా అడుగుతున్నాను చెప్పండి అంటే అప్పటికే లేవండి నాకు యాక్చువల్లీ ఏంటంటే కోటిగా చేయాలనే సెంటిమెంట్ అంతేనా మీకు అంటే ఫ్రాంక్ ఎట్లా జరిగింది అంటే నేను కోటి సార్ని కలిసింది లాస్ట్లో కలిసింది ఓకే
స్టార్టింగ్ నుంచి అనుకోలేదు. లాస్ట్లో కలిసాను, అంటే చాలా మటుకు షూటింగ్ అయిపోయి అంతా అయిపోయిన తర్వాత నేను కలిశాను కోటి సార్ని. కోటి సార్ని కలిసిన తర్వాత మాకు ఇంతకుముందు ఇంటిమేసీ ఉంది, ఏంటి మోహన్ దా చెప్పు కూర్చోండి, హీ ఆస్ మీ ది స్టోరీ, నేను స్టోరీ చెప్పాను. అంటే ఇప్పుడు ఉన్న ఫ్రాంక్ చెప్తా, హీ నెవర్ అగ్రీడ్ అట్ దట్ టైమ్ ఆల్సో, అంటే చేస్తాను అని ఫుల్ ఫ్లెస్డ్గా ఒప్పుకోలే. ఓకే ఓకే, స్టోరీ విన్నారు బాగుంది, స్టోరీ బాగుంది, కానీ ఐ వెయిటింగ్ ఫర్ గుడ్ గుడ్ బ్రేక్ కోసం మళ్ళీ మంచి సినిమా చేద్దాం, మంచి స్కోప్ ఉన్న సినిమా, కరెక్ట్ వెయిటింగ్ నేను. కానీ నాకు నాకు నువ్వు ఫస్ట్ ఎడిటింగ్ వర్షన్ వచ్చేసిన తర్వాత నేను చూసిన తర్వాత చెప్తాను. దట్ ఈస్ వాట్ ఈ సైడ్ ఈ అంటే అంత ఫాస్ట్గా ఒప్పుకోలే సార్, ఓకే సార్ నేను ఎడిటింగ్ వర్షన్ అయిన తర్వాత నేను చూపిస్తాను అన్నాను. వీ హ్యాడ్ ఇంటిమసీ బట్ హీ వాంటెడ్ టు సీ, అంటే ఫస్ట్ డైరెక్టర్ కదా ఎట్లా చేస్తారో ఏంటో తెలియదు కదా. షాక్ అయ్యాడు మోహన్ ఏంటి తను ఇచ్చిన సినిమాని నేను వేరే రకంగా ఇచ్చాను అది చూసిన తర్వాత. సార్ మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లైక్ అరుంధతికి ఇప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు ఏమన్నా విడిగా రిలీజ్ చేసిన సూపర్ హిట్ అవుతుంది. అవును రిలీజ్ చేసాం, ఆల్రెడీ సిడి ఉంది దానికి. ఓకే సౌండ్ ట్రాక్ సిడి ఓకే, అప్పట్లో సిడిస్ కాబట్టి మేబీ మేము మిస్ అయినట్టున్నాం. మీరు ఇప్పుడు ఏదైనా సోషల్ నెట్వర్క్స్ లో పెడితే కనుక సూపర్ డూపర్ అయిపోతుంది. విలన్ థీమ్ అయితే ఉంది, తర్వాత టోటల్ గా బిల్డింగ్ లోపల పాత బిల్డింగ్ లో అక్కడ కొన్ని ఎపిసోడ్స్ అండి ఉన్నాయి, అన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఉన్నాయి. ఓకే అలాగా తను మొత్తం షాక్ అయిపోయింది, అయిపోయిన తర్వాత ఆర్ఆర్ వేసిన తర్వాత ఇక ఇట్లనే కూర్చున్నా, ఇట్లనే అంతే హోల్ మూవీ లెగవలేదు కూడా, జస్ట్ సాట్ లైక్ దిస్. ఓకే అంటే ఇది ఆర్ఆర్ విల్ నాట్ లెట్ యు గెట్ అప్ అండి కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఎస్పెషల్లీ ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకి, తెలుగు సినిమా కాదు ఎనీ మూవీ, హాలీవుడ్ మూవీస్ కూడా ఇప్పుడు ఈటీ సినిమా ఉంది స్టీవెన్ స్పీల్బర్గ్ ఫిల్మ్, దానికి ఆ జాన్ విలియమ్స్ మ్యూజిక్ లేకపోతే సినిమా ఏమీ లేదు, ట్రాష్. అంటే ఏదో ఒక ప్లానెట్ నుండి ఒక ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ రావడం, దాంతో లవ్ ఇంటిమసీ అవ్వటం, ఇంట్లో కరవడం, లాస్ట్ మళ్ళీ వెళ్ళిపోవాలి అంతే. కానీ ఆ మ్యూజిక్ కంపోజర్ మహానుభావుడు కాదు అని నేను పేర్లో కూడా నేమ్స్ యాడ్ చేసినప్పుడు నా మైండ్లో వేరేది అనుకోని 2 మినిట్స్ కట్ చేశాను. ఓకే ఐ వాజ్ థింకింగ్ సంథింగ్ ఇన్ మై మైండ్ చేస్తే సార్ ఆర్ఆర్ అంటే సార్ని అడుగుదామని, సార్ అట్లా కాదు ఈ 2 మినిట్స్ ఉంది కదా సార్, మరి అంత అంత గ్యాప్ బోర్ కొడుతుందేమో కదా సార్, నేను ఐ వాజ్ థింకింగ్ దిస్ వన్ రైట్ ఒక పాట అనుకుంటున్నాను, ఒక మీనింగ్ ఇది పెద్దాం అనుకుంటున్నాను ఇక్కడ అంటే. సో మీకు ఈ పాట ఎక్కడ నుంచి అట్లా కాదు సార్ అంటే సార్ ఏమన్నారు ఆర్ఆర్ నేను చేసిన తర్వాత నువ్వు నాకు చెప్పు, నేను అన్నా సార్ ఆర్ఆర్ ఇస్తా ఆర్ఆర్ ఇస్తారు చేసిన తర్వాత ఈ 2 మినిట్స్ని కట్ చేయను అన్న, కట్ చేసేస్తాను ఎందుకంటే బోర్ కొట్టేస్తుంది అంత పెద్ద టైటిల్సే 2 మినిట్స్ అంటే బోర్ కొడుతుంది సార్, నేను కట్ చేసేస్తాను వద్దు నువ్వు వదిలే. చూసిన తర్వాత ఆ టైటిల్స్ ఎప్పుడు వచ్చినా ఎప్పుడు పోయా తెలియదు, అందుకున్నారు. ఆవిడ ఆవిడ ఒక డైలాగ్ కొడుతుంది ఎవరు ఆ అమ్మాయి ఏంటంటే ఆ దేవుడే చెప్పాడా మనల్ని గుడిలోకి రావద్దని, గుడిలోకి రావద్దు అన్నప్పుడు హర్ క్వశ్చన్ ఇస్ దేవుడే చెప్పాడు అంటే ఎవరు చెప్పారు నన్ను గుడిలో గుడిలో రావద్దు అంటున్నారు కదా మీరు, మరి ఆ దేవుడు చెప్పాడా నన్ను మనల్ని రావద్దని అంటాడు అన్న తర్వాత దెన్ పేర్లకు వెళ్ళిపోయాం, దానికి ఆన్సర్ ఇవ్వకుండా ఆడియన్స్కి వదిలేసాం, ఆన్సర్ ఇవ్వకుండా పేర్లకి ఇట్లా జన్ 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 అని వెళ్ళిన తర్వాత చూస్తే ఇంక అయిపోయి ఆ 2 మినిట్స్ వెళ్ళిపోయింది అక్కడే. ఆర్ఆర్లో ఉన్న మ్యాజిక్ ఏదండి, ఒక సీన్ ని ఎలివేట్ చేయాలంటే డెఫినెట్గా ఆర్ఆర్ ఊరికే డుంబు డుంబు సౌండ్ కొట్టడం అంతే కదా, మీనింగ్ఫుల్ మ్యూజిక్ రైట్ రైట్ డిస్టర్బ్ చేయదు కదా సీన్, ఈవెన్ సైలెన్స్ ఆల్సో ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడ సైలెంట్ అంత మ్యూజిక్ వచ్చి అలా ఆపేస్తే అలా స్పెల్ బోర్డ్ అంత అలా షాకింగ్ గా చూస్తారు ఆ సీన్ అలా రైట్ పర్ఫెక్ట్ చాలా ఉంది, ఎక్కడ సైలెన్స్ పెట్టాలి ఆ సీన్ కి టక్కన సైలెన్స్ పెట్టేస్తే అక్కడ మీనింగ్ ఉందని అర్థం, అక్కడ ఛాన్స్ ఉంది కదా, డిటిఎస్ ఉంది, డాల్బీ అట్మాస్ఫియర్ ఉంది కదా, ఓ రాత మ్యూజిక్ ఇచ్చే వరకు పిచ్చెక్కి వేరేది ఎప్పుడు బయట పారి. అవును కదా, మనకి ఏంటంటే చెవులు కళ్ళు అన్నిటికీ ఒక కనెక్షన్ ఉంటది కాబట్టి అది ఉండాలి, ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాలి. ఆ విషయంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయాలంటే తెలుగులో కానీ బాంబేలో అందరు చేయరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఓన్లీ పాటల వరకే చేస్తారు. అవును బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కంపోజర్ వేరు సపరేట్ గా ఉంటారు, అలాగే నాకు చాలా సినిమాలు వచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి, బట్ తెలుగులో చేయాలంటే మా నాన్నగారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓ మై గాడ్ అసలు అంటే ఆ రాగాలతో చేంజ్ ఓవర్స్ కానీ తర్వాత ఇళ్ళరాజ గారు అంటే ద మాస్టర్స్ మేమంతా అక్కడ నుండి నేర్చుకున్నదే, ఇళ్ళరాజ గారు ఎక్కడ ఏ స్కేల్ వెళ్తాడు చూడండి, ఎక్కడ చేంజ్ ఓవర్స్ ఎలా ఉంటుంది, ఒకసారి ఫైట్లో అని మ్యూజిక్ కూడా ఇవ్వడు. ఓకే
అదొక చాలా వెరైటీగా ఉంటుంది. అంటే మాకు తప్పదు, మేము ఫుల్గా రొక్కలు ఏది ఇక్కడ వీళ్ళు పల్టి కొట్టి మోటార్ బైక్ ఎక్కాడు మళ్ళీ బీచ్కి పోవాలి, మళ్ళీ అక్కడ పడి ఒక ఫారెస్ట్ లో పడ్డాడు, మళ్ళీ అక్కడ అడవి బీచ్కి పోవాలి. ఇన్ని రకాల మ్యూజిక్ ఒక ఏదో సాంగ్ కంపోజర్గా చేసేవాడు, ఇది ఫైట్ మ్యూజిక్ కూడా. అంటే చిరంజీవి గారికి కానీ కృష్ణ గారికి గాదురు ఆర్టిస్ట్ అంతా బాలయ్య అలా చేసేవాడు. సి మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఇస్ వెరీ, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా బ్యాక్ బోన్ అనమాట సినిమాకి. స్క్రీన్ ప్లే ఎలాగో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత ఇంపార్టెంట్. అండ్ డాక్టర్గా చాలా సాఫ్ట్ ఉంటారు, పోలీస్ ఆఫీసర్గా చాలా రఫ్గా ఉంటారు కదా. అండ్ పోలీస్ ఆఫీసర్ ఏమైనా అబ్జర్వ్ చేయడం జరిగిందా వాళ్ళ బాడీ లాంగ్వేజ్? స్టోరీ, ఇట్ ఇస్ జస్ట్ స్టోరీ. అంటే డ్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా పోలీస్ వచ్చేసారంటే వైట్ కోట్ వేసుకోగానే డాక్టర్, అమ్మ వైట్ కోట్ వేసుకోగానే డాక్టర్ రారండి. ఓకే, ఫస్ట్ టైం పోలీస్ యూనిఫామ్ వేసాను అంత ముందు సినిమా, ఫస్ట్ సినిమా. ఎప్పుడైతే క్యాప్ పెట్టానో క్యాప్ పెట్టుకొని అందరు బయట రై ఎవడు రాడు అంటే టాప్ లెవెల్ ఫుల్గా, అంటే పొడుగు డ్రెస్ కూర్చుంటుంది అంతే. కరెక్ట్ కరెక్ట్. పోలీస్ అంటే ఏంటిది, అంత బాధ్యత ఉన్న క్యారెక్టర్ ఎవరు నటు. అలాగే నాకు పైగా వ్యాస్ గారి క్యారెక్టర్ ఆ సినిమాలో చేసింది, వ్యాస్ అంటే చాలా అల్టిమేట్ టైగర్ పులి అనమాట. ఓకే, అటువంటి క్యారెక్టర్ చేసి అందువల్ల క్యాప్ పెట్టగానే నాకు పూర్వం వచ్చి తర్వాత నెక్స్ట్ ఈయనది కూడా. అంటే ఈయన ఏంటంటే నేను ఆ కరప్టెడ్ అనేసరికి కొంచెం ఆ ఫేస్లో ఆ కరప్టెడ్నెస్ తెచ్చుకోవాలి కదా, ఎలాగ మరి కూల్గా లేకుండా. మాకు ఇప్పటివరకు కూటి కరప్టెడ్ రోల్ కాబట్టి మీ రోల్ చిన్నగా సార్, అయ్యో అయ్యో. కానీ కోటి గారిని చూడగానే మాకు ఎప్పుడు చాలా పాజిటివిటీ ఇదంతా ఆయన స్ప్రెడ్ చేస్తూ ఉంటారు మ్యూజిక్తో కానీ మాటలతో కానీ లేకపోతే ఆయన. కానీ మీరు కరప్టెడ్ అనగానే నేను ఆలోచిస్తున్నాను కోటి గారు ఎలా ఉంటుంది అప్పుడు అనేసి ఆ ఫుడ్ లో కొంచెం చిన్న బాడీ లాంగ్వేజ్ మార్చారు. మా హీరో అందరు చూసి మా మోహన్ బాబు ఉన్నారు, మా రాజశేఖర్ గారు ఎంత మంది ఉన్నారు అంటే వాళ్ళందరూ చూసాం కదా, మా సాయి కుమారు ఉన్నారు పోలీస్ క్యాంటీన్ అలా వాళ్ళ వరకు అలా ఫ్లాష్ తెచ్చుకున్నాను. ఓకే అంతే, ఓకే చేసామన్నమాట మన స్టైల్లో. ఓకే, సో ఫైనల్గా ఫిలిం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, ఆర్ఆర్తో సూపర్గా వచ్చేసింది. అండ్ సాంగ్ రిలీజ్ చేస్తే ఎన్నో మిలియన్ వ్యూస్కి వెళ్ళిపోయింది అదైతే. సో ఎలా అనిపించింది మీకు 1997 డైరెక్టర్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా, యాక్టర్గా సాటిస్ఫాక్షన్? డైరెక్టర్గా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, యాక్టర్గా సాటిస్ఫాక్షన్. రైట్. మరి నెక్స్ట్ ఏంటండి, లైన్అప్ అయిన ఫిలిమ్స్ ఏమున్నాయి నెక్స్ట్? కోటి గారి రోల్ ఎలా ఉంది అందులో, పెద్దది కదండి సార్? నెక్స్ట్ లేదు లేదు, నెక్స్ట్ టైం కోటి గారికి పెద్ద రోల్ ఇవ్వకపోతే ఇంకా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అప్పుడు. బట్ ఐ ప్రామిస్ అండి, అది 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 ఫిక్స్ సార్. ఓకే, బికాస్ అది నా మనసులో కూడా ఉంది, అది యాక్చువల్ యాక్టింగ్ చేయలేని పిచ్చి కాదు, అదొక ప్యాషన్, అదొక చిన్న ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకు చేయకూడదు యాక్టింగ్ ఉంటే, అందరూ ఆ కెమెరా ముందు చేస్తుంటే మటుకు చాలా అసలు లైట్లు కెమెరా ముందు డైలాగ్ చెప్తుంటే మై ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా చేయొచ్చు, బట్ రియలీ రియలీ ఎంజాయింగ్. సో నిజంగా యాక్టర్స్ అనగానే ఒక మ్యాజిక్ ఏమో ఉంది, నిజంగా యాక్టింగ్ అనేది ఒక స్కిల్, ఒక మ్యాజిక్ అది నిజంగా. అందరి వల్ల కాదు, ఆర్టిస్టులు మన అందరి వల్ల కాదు, ఆర్టిస్టులు ఒక్కొక్కరు ఏం చేస్తారు అసలు కెమెరా ముందు దుమ్ము దులిపేస్తున్నారు, వాళ్ళతో ఏమాత్రం తగ్గకుండా బాడీ లాంగ్వేజ్ ని, వాయిస్ లాంగ్వేజ్ ని, వాయిస్ మాడ్యులేషన్ ని, మ్యూజిక్ లో ఎన్ని రకాలు చేసాము, యాక్టింగ్ లో ఎన్ని రకాలు చేస్తాం, క్యారెక్టర్లు వస్తాయి సార్. నెక్స్ట్ కూడా నెగటివ్ క్యారెక్టర్ సార్. ఏమిటండి మీరు కోటి గారు అంత పాజిటివ్ మనిషిని పట్టుకొని మీరు అదే నెగటివ్ రోల్స్ రాస్తున్నారు ఏంటి? పోలీస్ క్యారెక్టర్ కాదు, చూసే ఎంత మంచి పోలీస్ క్యారెక్టర్ కాదు మరి, అటువంటి మీ వల్ల అంత బాగా స్పాయిల్ అయిపోతుంది బయట అబ్బాయి నెగటివ్ ఆర్డర్ అంతా బయట వచ్చి సార్. సార్ ఈ దీంట్లో శ్రీకాంత్ అయ్యంగారు గారికి మనం చేసిన క్యారెక్టర్ గారు సార్, జనాలు కొట్టేటట్టు చేశాం సార్. శ్రీకాంత్ అయ్యంగారు అయితే నిజంగానే అసలు భయంకరంగా ఆయన పూనకం వచ్చిందేమో ఆయనకి ఈ రోల్లో అయితే కదా, నేచురల్ చేశాడు అదే కదా, ఆయన అంత కరప్టెడ్ కాదు కదా బయట. ఆయన అంత కష్టపడి చేసి తనకు కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే పాట ఎప్పుడైతే రీచ్ అయిందో, 8 మిలియన్ రీచ్ అయిందో అక్కడ కాన్ఫిడెన్స్, దాని కాన్ఫిడెన్స్ అక్కడ మా ఆడియన్స్ ఇవ్వాలి, బ్లెస్సింగ్స్ అక్కడ నుండి రావాలి. ఎందుకంటే అంత కష్టపడి తీసిన సినిమా కరెక్ట్గా అందరికి రీచ్ అవ్వాలి, ఒక ఒక మెసేజ్ ఇవ్వాలి అని ఆయన చేశాడు. అది మటుకు రీచ్ అవుతాం మటుకు మా మోహన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ ఇంకొక 100 సినిమాలు చేస్తాడు, ఇంకా తీయాలని కూడా కోరుకుంటున్నాం ఖచ్చితంగా. సో ఆ లిరిక్స్ కూడా మీరు ఇవ్వడం జరిగింది కదా, లిరిక్స్
చేసి నేనే రాశాను. అంటే మైండ్ లో ఉన్నదే, ఇంత ముందు మైండ్ లో ఉన్నదే నాకు. అంటే కొత్తగా వచ్చింది ఏం లేదు, ఇంత ముందు నేను చూసినవి మా తాతగారు చెప్పింది అవి ఉన్నవే పేపర్ మీద రాశాను. రైట్, కొత్తగా ఆలోచించి ఏమీ లేదు. రైట్, ఇంకా మనం ఈ సినిమా ప్రొడక్షన్ గురించి మాట్లాడదామండి. ప్రొడక్షన్ ఎలా అనిపించింది? ప్రొడక్షన్స్ అంటే నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్కు బాగా ప్రొడక్షన్స్ తెలియదు. షూటింగ్ వర్క్ నాకు అంటే జస్ట్ వన్ డేనే వర్క్ చేశాను నేను. ఓకే, వన్ డేకే వండర్ఫుల్ టీమ్ టోటల్గా. ప్రొడక్షన్ హౌస్ ఇస్ ఎక్సలెంట్. అంటే ఎవరికి ఎటువంటి కొరత, మోహన్ ఆ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. ఈవెన్ పేమెంట్ విషయంలో కానీ, హాస్పిటాలిటీలో కానీ చాలా చక్కగా. మేము ఇప్పుడే విన్నాం మేము, మీరు రాగానే అండి ఆఫ్టర్నూన్ లంచ్ లో మెనూ ఏంటంటే అని చెప్తున్నారు ఆయన. ఆయన ప్రమోషన్స్ లో కూడా ఆయన ఎక్కడ తగ్గనివ్వట్లేదు. అలాగా తన హాస్పిటాలిటీ కానీ ప్రొడక్షన్ హౌస్ మట్టుకు ఎక్సలెంట్. మీరు ఎక్కడ తగ్గరు, మీ ప్రొడక్షన్ లోకి వచ్చిన వాళ్ళు పెరిగిపోతుంటారేమో ఇప్పుడు. తను తిని డాక్టర్ తను ఏం తింటాడో అందరికి అదే, స్టాఫ్ అందరు అదే అలా ఉండేది. అందువల్ల అటు వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా. అయితే సినిమా అంటే అందరు కలిసి కట్టుగా చేసే, ఇది ఎవడో ఒక గొప్పతనం కాదు, ఎంతో మంది టీం వర్క్ చేస్తాం కానీ వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఉన్నారు కదా. అలాగా వాళ్ళకి అందరు బ్లెస్సింగ్స్ మా మోహన్ అయితే ఉంది 100% పుష్కలంగా ఉన్నాయి. అండ్ అసలు యూడన్ గ్రేట్ జాబ్ అని చెప్పడానికి చిన్న చిన్నవి మనం అన్నం ఉడికిందా లేదా ఒక మెతుకు పట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. అండ్ కొన్ని కొన్ని డైలాగ్స్ అయితే కళ్ళలోంచి నీళ్లు తెప్పిస్తాయి. అరే వారం రోజుల్లో 10 రోజుల్లో వాడుకుని లిటరల్లీ అసలు అదేంటే చాలా సార్లు అంటే మనం కూడా న్యూస్ లో చూసేటప్పుడు అనిపిస్తుంది అరే ఎందుకు చంపేశారు పోనీ ఓకే వాట్ ఎవర్ అసలు చేసిందే బ్లండర్ కానీ వదిలేయచ్చు కదా. ఆ డైలాగ్ నేను చెప్తా, ఆ డైలాగ్ నేను చెప్తా ప్లీజ్. అయ్యా 3 రోజులు కాదు, వారం రోజులు కాదు, 10 రోజులు వాడుకోమనండి అయ్యా, కానీ చంపకుండా వదిలేయమనండి అయ్యా. భయంకరం, దీనిలాగా శవమై రాకపోతే నా కూతురు నేను ఏదో తినేసో ఏదో చేసి బ్రతికేస్తామయ్యా, మా దారి ఏదో మేము బ్రతికేస్తాము, వదిలేయమను. డైలాగ్ అసలు అది మరీ హార్ట్ టచింగ్ డైలాగ్. అదైతే అదే అంటే ఈ సినిమాలో డైలాగ్స్ అన్ని ఎలా అనిపిస్తుంది అంటే అరే నిజమే కదా, కరెక్ట్, ఇలా చేసి ఉండకూడదు, లేకపోతే ఇదే కదా కరెక్ట్. అలా సినిమా ఎంతో మంది ఆడవాళ్ళు అత్యాచారాలకు గురైన వాళ్ళకి, అత్యాచారాలు గురైన వాళ్ళకి ఈ దిస్ మూవీ ఇస్ గోయింగ్ టు బి వాళ్ళకి డెడికేట్ చేస్తారు మోహన్. దట్ ఈస్ ద రీజన్ తను అనుకున్న ఇది అనమాట. ఫస్ట్ నాతో చెప్పింది కూడా అదే, నాకు చూపించినప్పుడు ఇది వాళ్ళకి డెడికేట్ చేస్తారు ఈ సాంగ్, ఈవెన్ ద సాంగ్ ద హోల్ మూవీ. సో ఇది ఇంకా మీట కూడా ఇది జరగకుండా ఎంత మనం మ్యాక్సిమం ఒక 100 జరిగిన దాంట్లో ఒక 10 అయినా ఆపగలిగితే ఈ సినిమా వల్ల ఎంతోమందికి మంచి జరుగుతుందని ఆ ఉద్దేశం. పాపం ఆయనకి యాజ్ అ డాక్టర్ యాక్టర్ డైరెక్టర్గా ఆయనకి ఉంది, ఆయనతో పాటు వర్క్ చేసిన మాకు కూడా ఆయన మంచి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ తీశారు కాబట్టి ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యి వాళ్ళందరి బ్లెస్సింగ్స్ తనకి మోహన్కి ఉండాలని మా అందరికి ఉండాలని. యా అండ్ అలాగే మీకు చాలా మంది సపోర్ట్ కూడా చేయడం జరిగింది, ఫస్ట్ నుంచి ఫస్ట్ లుక్ చేయడం కానీ లేకపోతే చాలా మంది కదా. సో ప్రకాష్ రాజ్ గారు కానీ, ఆర్జీవీ గారు కానీ ఫస్ట్ బ్యాక్ బోన్ నాకు సార్, కోటి గారు ఆఫ్ కోర్స్ యా ఫస్ట్ బ్యాక్ బోన్, దాని తర్వాత అదర్ బోన్స్. సో ఆర్జీవీ గారితో మీరు, ఆర్జీవీ గారు చేశారు, ప్రకాష్ రాజ్ గారు చేశారు, విశ్వక్సేన్ గారు చేశారు, విశ్వక్సేన్ కరెక్ట్. యా సో యా థ్యాంక్, మంచి సినిమా వస్తుందంటే వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చినందుకు వాళ్ళు కూడా డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పాల్సిందే. అండ్ కోటి గారు మీరు ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక హమ్మింగ్ అయినా సార్ ఫైనల్గా మాకోసం. అది కాకపోయినా అది కాకపోయినా అది మేము ఎలాగో అన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయంటే మేము విని విని వచ్చాయి, మీరు వేరే ఏదైనా పాడొచ్చు, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత ముంచుతుందుకు, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు, మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు, నువ్వు నేను దగ్గర సారీ నేను చాలా వీక్ అవును అన్ని ట్యూన్స్ చేయడంలో బిజీ అయిపోయి. కరెక్ట్ కరెక్ట్ సార్, పైగా నేను ట్యూన్లు ఇచ్చిన లిరిక్స్ ఎప్పుడు వస్తుంది సార్ నా దగ్గరికి, కరెక్ట్ గా వాయిస్ మిక్స్ చేసేటప్పుడు వస్తుంది లిరిక్స్ అంతే. అంటే నేను లిరిక్స్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయను, నాకు మొత్తం నా సాంగ్ మొత్తం ప్రెజెంటేషన్ మీద ఉంటుంది నాకు. పాట అంటే దాన్ని ఇలా చూడాలి, ఆ మ్యూజిక్ ఇలా ఉండాలి, ఫుల్ ఇలా సరౌండ్స్ తో ఉండాలి అన్న అక్కడ ఉంటుంది బ్రెయిన్. అందుకే ఆ లిరిక్స్ అని మాకు గుర్తుండిపోతుంది. ఆ ట్యూన్ లోనే ఆ భావాన్ని కంప్లీట్ గా ఇచ్చేస్తాను నేను. రైటర్ ఏమన్నా మీరు ఏమన్నా రాసుకోండి, రైట్,
కానీ ఆ విషయంలో రైటర్స్ కూడా బ్రహ్మాండంగా సీతారామ శాస్త్రి గారు, మా వేటూరు గారు, మా భువన చంద్ర ఎన్ని పాటలు, మా చంద్రబోస్ గారు, అన్ని రైటర్స్ మ్యాక్సిమం అంటే మేము ఇచ్చిన ట్యూన్ని కరెక్ట్గా వాటికి ఏ పదాలు పాడాలి, అందరికీ పాడుకునే విధంగా ఉండాలి అని వాళ్ళు ఒక ఐడెంటిఫికేషన్ తెస్తారు పాటకి. రైట్. మాదంతా మాది ఆర్గనైజేషన్ ప్రెజెంటేషన్ మీద ఉంటుంది, కానీ పాటకి ఐడెంటిఫికేషన్ మీద లిరికల్స్ అయినా రావాలి. అలాగే ఇద్దరు ఎంతో మహానుభావులు చక్కగా సీతారామ శాస్త్రి గారు అంతా అన్ని నాకు అన్ని సూపర్ హిట్స్ అయ్యి. రైట్. సో మీకు యాక్టింగ్లో ఇన్స్పిరేషన్ ఎవరండి? చిన్న అంటే ఒక యంగ్ ఏజ్లో అంటే మెడిసిన్ చదువుతూ కూడా కాలేజ్ రుమ్మా కొట్టి ప్రాక్టికల్స్ అటెండ్ అవ్వకుండా గర్ల్ ఫ్రెండ్స్ బాగా ఉండేవాళ్ళు, గర్ల్ ఫ్రెండ్స్ బాగా ఉండేవాళ్ళు, అందుకే జిమ్ గిమ్ పెట్టుకుని అయినా బాగా బాడీ బాగా చేసేవాడిని, గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నారని బయట వినికిడి. డాక్టర్ కమ్ యాక్టర్ మోహన్ గారికి ఒకప్పట్లో పిచ్చగా పిచ్చా పిచ్చగా పిచ్చో పిచ్చగా కలిపిస్తున్నారని స్టేట్మెంట్ ఇచ్చిన కోటి గారు. అది నిజమే అండి, కోటి గారి వరకు వినిపించింది ఎందుకంటే అది నిజమే, నిప్పు లేదే పొగరాదు అంటున్న కోటి గారు. అండ్ యా ఇన్స్పిరేషన్ ఎవరండి? అసలు ఆరాధించే యాక్టర్ అంటారు కదా ఒకళ్ళు, డెఫినెట్ గా ఎక్కువ శాతం వీళ్ళ సినిమా రిలీజ్ అయిందా మనం చూడాలి థియేటర్ లో అనుకున్న యాక్టర్ ఎవరు? అంటే ఎక్కువగా సినిమాల మీద దృష్టి లేదండి స్టార్టింగ్ లో. విక్రమ్ రాథోడ్ అని పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఇది బాగా విన్న పేర్లు అనిపిస్తుంది, విక్రమ్ రాథోడ్ విక్రమార్కుడు. రాతి మనిషిలా కొడతారేమో ఏదో సౌండ్. సో మేమైతే విక్రమ్ రాథోడ్ని, చారీ గారిని అండ్ అలాగే జగపతి గారిని థియేటర్లో చూడాలని అనుకుంటున్నాం ఖచ్చితంగా 26th నవంబర్కి. అండ్ ఫైనల్గా మీరు ఆడియన్స్కి చెప్తే అంటే ఎలాంటి సినిమా, ఆల్రెడీ మన మాటల్లో అర్థమైపోయి ఉంటుంది, ఇది మీరు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఓన్ రిలీజ్ చేస్తున్నారు ఏంటది? ఓన్ రిలీజ్ సార్, ఓన్ రిలీజ్. ఓకే. సో కంప్లీట్ ఆల్ ఓవర్ ద స్టేట్స్, బోత్ ద స్టేట్స్, తెలంగాణ, ఆంధ్ర. ఓకే. సో ఒక పని చేస్తాను, నేనే మీ వైపు నుంచి చెప్పేస్తాను. సో థాంక్యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ సార్. మీరు బ్యాక్ గ్రౌండ్ స్కోర్లు, ట్యూన్లు, బోలెడన్ని రోల్లు, ఇంకా 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 సో మీ నుంచి రావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. అండ్ ఈ సినిమా మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్నిచ్చి అండ్ విజయవంతమైన సినిమాగా మిగిల్చి అండ్ మీ ప్రొడక్షన్ నుంచి లేకపోతే మీ దగ్గర నుంచి పోరాడని సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది, డాక్టర్లు ఎప్పుడు మంచి వాళ్ళే, వాళ్ళకి ఇంకా బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో విన్నారు కదా 26th నవంబర్కి 1997 అన్న ఒక మంచి చిత్రం మన ముందుకు వచ్చేస్తుంది. అంటే కొన్ని చిత్రాల్లో మనం ఎంటర్టైన్ అవుతూ ఉంటాం, కొన్ని చిత్రాలు ఆలోచింప చేస్తూ ఉంటాయి, అండ్ ఆలోచింప చేసే చిత్రాలు చాలా చాలా మంచి చిత్రాలుగా నిలుస్తూ ఉంటాయి థియేటర్లోకి వచ్చి. సో అలాంటి చిత్రమే ఇది. మరి అలా నిలవాలి అంటే మీరు థియేటర్కి రావాలి. సో ఇప్పుడున్న పరిస్థితులు మేము అర్థం చేసుకుంటాం, ఖచ్చితంగా మాస్కులు శానిటైజర్లు వాడి ఈ సినిమాని చూసి అండ్ మంచి విజయవంతమైన సినిమాగా నిలుపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ గీతా వగ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్ బాయ్.